రంగారెడ్డి జిల్లా గండిపేట జలాశయం దగ్గర మూసి వరదల్లో చిక్కుకున్న కుటుంబాన్ని కాపాడారు రెస్క్యూ టీమ్స్. జలాశయానికి భారీగా వరద పోటెత్తడంతో మంగళవారం సాయంత్రం అధికారులు గేట్లు ఎత్తి నీటిని మూసిలోకి వదిలారు. నదీ పరివాహక ప్రాంతంలోని ఓ ఫామ్ హౌస్లో పనిచేస్తున్న కుటుంబం వరదల్లో చిక్కుకుంది. వారు వెంటనే అధికారులకు ఫోన్ చేశారు. స్పాట్కు చేరుకున్న స్థానిక పోలీసులు, రెవెన్యూ సిబ్బంది పరిస్థితిని సమీక్షించారు. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. కొన్ని గంటల పాటు శ్రమించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అయితే అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే నీటిని విడుదల చేశారని చెప్తున్నారు బాధితులు. రాష్ట్రానికి మరో 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆస్వాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు అధికారులు. మిగతా 15 జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోందని చెప్పారు. అన్ని జిల్లాల్లో ఈసారి 109% అధిక వర్షపాతం నమోదైందని చెప్పారు అధికారులు. హైదరాబాద్లోని ముసరంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్ అయ్యాయి. జంట జలాశయాల గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తుండటంతో మూసికి వరద ప్రవాహం పెరిగింది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది, ట్రాఫిక్ పోలీసులు ముందు జాగ్రత్తగా ముసరంబాగ్ బ్రిడ్జిని క్లోజ్ చేశారు. బ్రిడ్జికి 2 వైపులా ట్రాఫిక్ బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. మంగళవారం రాత్రి భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముసరంబాగ్ గోల్నాక బ్రిడ్జిపై వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నల్గొండ మెడికల్ కాలేజ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు హెల్త్ మినిస్టర్ హరీష్. కొత్త కాలేజీ హాస్పిటల్ నిర్మాణంపై డాక్టర్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే పనులు ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. కొత్త డైట్ పాలసీ ప్రకారం పేషెంట్లకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. కాలేజీ, హాస్టల్, లైబ్రరీ సమస్యల పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు మెడికల్ విద్యార్థులు. నల్గొండ పర్యటనలో అనారోగ్యంతో ఉన్న జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డిని పరామర్శించారు హరీష్. కేసీఆర్ రాజకీయాలతో గవర్నర్కు ఏం సంబంధం అంటూ మండిపడ్డారు మంత్రి జగదీష్ రెడ్డి. గవర్నర్ బీజేపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనమన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నానని గవర్నర్ తమిళిసై మర్చిపోయినట్టున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలు చేసే కామెంట్స్ కూడా ఆమె నోటి వెంట రావడం విడ్డూరమన్నారు. బీజేపీ నేతలు, మీడియాలు అట్రాక్షన్ కోసం పోటీలు పడి టీఆర్ఎస్ ప్రభుత్వంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారన్నారు జగదీష్ రెడ్డి. కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామన్నారు మంత్రి గంగుల కమలాకర్. మానేరు రివర్ ఫ్రంట్లో ఏర్పాటు చేసే లేజర్ షో ఏర్పాట్లపై మంత్రి రివ్యూ చేశారు. ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందంతో కలిసి రివర్ ఫ్రంట్ ప్రాంతాన్ని సందర్శించారు. 410 కోట్ల రూపాయలతో మానేరు రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు గంగుల. నిజామాబాద్ జిల్లాలో 30 చెక్డ్యాంలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తే టీఆర్ఎస్ నాయకులు వారి బంధువులకు కాంట్రాక్ట్ ఇవ్వడంతో నాసిరకం పనులు చేశారన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. నందిపేట్ మండలంలో చెరువులో మెలిగిన పాలిటెక్నిక్ కాలేజీని ఆయన పరిశీలించారు. గ్రామాల్లో వర్షానికి దెబ్బతిన్న పంట పొలాలని, రోడ్లను పరిశీలించారు. ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు అరవింద్. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి. సీఎం కేసీఆర్ ప్రజల సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరన్నారు. ప్రజలకు మంచి రోజులు రావాలంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో 6 రోజు ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్రలో పాల్గొన్నారు వివేక్. ఇసుక మాఫియా తవ్విన గుంతల్లో పడి చనిపోయిన 4 కుటుంబాలను పరామర్శించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. 8 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో రైతులు, నిరుద్యోగ ఆత్మహత్యలు ఆగడం లేదని చెప్పారు. ప్రజాగోస, బీజేపీ భరోసా యాత్రలో భాగంగా వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడిపల్లిలో పర్యటించారు రఘునందన్ రావు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఈడీ విచారణ కొనసాగుతోంది. మంగళవారం 6 గంటల పాటు సోనియాను ప్రశ్నించారు ఈడీ అధికారులు. ఇవాళ కూడా మరోసారి విచారణ రావాలని ఆదేశించారు. రాహుల్, ప్రియాంకతో పాటు సోనియా ఈడీ ఆఫీస్కు వెళ్లారు. ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీ విజయ్ చౌక్ దగ్గర నిరసనకు దిగారు. పార్లమెంట్లో ముఖ్యమైన అంశాలు చర్చించడం లేదని, బయట ప్రజల గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించిన రాహుల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ చూస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వ రంగ సంస్థలను తమకు కావలసిన వాళ్ళకి అమ్మేస్తున్నారని ఆరోపించారు. సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం గాంధీభవన్లో సత్యాగ్రహ దీక్ష చేశారు నేతలు. ఎప్పుడో మూసేసిన కేసును కుట్రపూరితంగా మళ్లీ ఓపెన్ చేసి వేధిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ దీక్షకు హాజరయ్యారు గద్దర్. ఇవాళ జిల్లా కేంద్రాల్లో నిరసన తెలపనున్నారు నేతలు.
నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేపుతోంది. పాత బాలర హాస్టల్ బాలికల హాస్టల్లో 18 మంది విద్యార్థులు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇప్పటివరకు 110 మందికి టెస్టులు చేయగా 18 మందికి పాజిటివ్ వచ్చినట్లు చెప్పారు అధికారులు. ప్రస్తుతం వారంతా జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 3 విద్యార్థులు ఒక మీటింగ్కు వెళ్లి వచ్చిన వారితో యూనివర్సిటీలో కరోనా వ్యాపించినట్టు తెలుస్తోంది. మేడ్చల్ పట్టణంలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. భరోసా సెంటర్లతో మహిళలకు 100% న్యాయం జరుగుతుందన్నారు పోలీసులు. లైంగిక వేధింపులు అత్యాచార బాధితులకు భద్రత కల్పించేందుకు భరోసా సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. బాధితురాలకు షెల్టర్తో పాటే సెక్యూరిటీ, కౌన్సిలింగ్, న్యాయపరమైన సలహాలు ఇస్తామన్నారు. బాధితుల్లో ధైర్యాన్ని నింపుతామన్నారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ ఈస్ట్ జోనల్ ఆఫీసులో లంచం తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. ఆడిట్ అండ్ అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ బండారి రమేష్ కుమార్ 13,500 రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి దొరికాడు. కాంట్రాక్టర్ బుక్యా రామకృష్ణకి 12 లక్షల బిల్లులు చెల్లించాల్సి ఉంది. దాన్ని క్లియర్ చేయడానికి 5,000 లంచం అడిగాడు బండారు రమేష్. నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. ఏపీ కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించారు సీఎం వైఎస్ జగన్. గోదావరి వరద బాధితుల్ని పరామర్శించారు. జి పెదపూడి లంకకు ట్రాక్టర్పై వెళ్లారు జగన్. మధ్యలో ఉద్యానవన రైతులు పొలాల్లో కులిపోయిన అరటి, వంగ, మిరప, దొండ, మునగ పంటల్ని పరిశీలించారు. రైతులను పరామర్శించి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు జగన్. అక్కడే ఉన్న ఉద్యాన శాఖ వ్యవసాయ అధికారులను పంట నష్టంపై ఆరా తీశారు. వీలైనంత తొందరలో పరిహారం అందజేస్తామన్నారు జగన్. పంటపై ప్రయాణిస్తున్న గోదావరి ఉధృతిని పరిశీలించారు.